ఇప్పుడు ఇందాక కింద కూడా వస్తున్నప్పుడు మనకి తెలంగాణ నుంచి అప్లికార్డ్స్ పట్టుకుని వచ్చారు, మమ్మల్ని తెలంగాణ మమ్మల్ని వదిలేసావు నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపోయావని. అంటే నాకు మనకి ఏ మూలకి వెళ్ళినా, కర్ణాటకకి వెళ్ళినా కానీ తెలంగాణకి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా మనకి విపరీతమైన మనల్ని అభిమానించే మన సోదరులు, మన సైనికులు, మన ఆడపడుచులు ప్రతి చోట. కానీ ముఖ్యంగా ఈరోజు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత ఎక్కువ ఆదుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది, అందుకని నాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి ఇప్పుడే మాట్లాడే పైకి వస్తున్నాను. అంటే ఇవన్నీ మనకి ఇంత బలం ఉంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాని 2009 లాగా కాకుండా ఇది మన బలం అని చెప్పి మొదటి అడుగు అక్కడి నుంచి చాలా బలంగా పడాలి. ఆ దాంట్లో భాగంగానే మనం ధవళేశ్వరం బ్రిడ్జికి అడుగు పెడుతున్నాం. ఎందుకంటే అందరు చెప్పేది నిన్న సభలో కూడా చెప్తున్నప్పుడు, మన ఆడపడుచు లక్క చెల్లెలు అందరూ చెప్తున్నప్పుడు, తూర్పుగోదావరి ఏమి నిర్ణయం వేసదో మిగతా జిల్లాలన్నీ దాదాపు అదే నిర్ణయంలో ఉంటాయి. సో మనం గెలవాలా లేదా బాగుంటుందా లేదా అనేది పూర్తిగా మన సమర్థత మన చేతుల మీద ఉంది. నేను అందుకు ఆశించట్లేదు, అది కూడా చెప్తున్నాను. మన చిత్తశుద్ధితోటి మన త్రికరణ శుద్ధిగా తూర్పుగోదావరి జిల్లాకి నేను ఉత్తరాంధ్ర అంతా తిరిగాను, మనకి పశ్చిమ గోదావరి జిల్లా తిరిగి, అలాగే త్రికరణ శుద్ధి ఏమేమి సమస్యలు ఉన్నాయి, మనకి ఆర్థికంగా ఏమేమి కావాలి, ఇవన్నీ నేను బలంగా మాట్లాడతాను. మీరు కొంచెం మీరు చేయాల్సిందల్లా నాకు ఒకటే, పెద్దల్ని కానీ నాయకుల్ని కానీ నేను అందరినీ ఒకటే అడిగేది, మీరు చేయాల్సిందల్లా చెడగొట్టకుండా ఉంటే చాలు, ఇంకేం చేయాలి, ఉన్నదాన్ని కొత్తగా ఏం చేయక్కర్లేదు, ఉన్నదాన్ని చెడగొట్టకుండా ఉంటే మటుకు చాలా అద్భుతాలు తూర్పుగోదావరి జిల్లా నుంచి వస్తాయి. ఇది ఎందుకంటే అంత ప్రేమించే యువత మహిళలు ఆదరించి ఉన్నప్పుడు దాన్ని చెడగొట్టుకుంటున్నామంటే అది మన నాయకత్వ లోపం, లేదంటే మనకి సమగ్రమైన ఆలోచన విధానం లేకపోవటం వల్ల. నేనేమో ఇంత బ్రాడ్ మైండెడ్గా ఉంటున్నాను, అందుకే నిన్న పెద్దలందరితో కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు 30-50 మందితో మాట్లాడి అందరికీ ఇదే నేను తెలియజేశాను.